ఇంకా జరగని దేశాలనే వనపర్తి నుంచి పట్నాలున్న పెద్ద పెద్ద దవాఖానలకు ప్రాణాలను చూపెట్టుకుని కోయేది బంద్ చేస్తామని వనపర్తిలో 600 మంచాల దవాఖానాన్ని కట్టుకుందామని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు. శుక్రవారం నాడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఇచ్చిన సంక్షేమ సంబరాల కార్యక్రమం మంత్రి సార్ ముఖ్యమైన మనిషిగా వచ్చిండు. ఇక సంబరాల సందర్భంగా మహిళా సంఘాలకు కోట్ల రూపాయల లోన్ల చెక్కులను కలెక్టర్ సార్ కలిసి మంత్రి సార్ మహిళలకు అందజేసిండు. అట్లనే బీసీ కుల వృత్తులకు లక్ష లక్ష రూపాయలను ఇస్తానని సీఎం కేసీఆర్ సార్ చెప్పిన పథకాన్ని ఓపెనింగ్ చేసి లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కులను ఇచ్చిన మంత్రి సార్. ఇక రెండో విడత గొర్రెల పంపిణీ లో భాగంగా గొల్ల కుర్మలకు గొర్రెలను పంపిణీ చేసింది మంత్రి సార్. ఇట్లా గొర్రెలు ఇచ్చినందుకు గొల్ల కుర్మ పెద్ద మనిషికి ఆనందం కలిగి సీటీలు కొట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కు మంత్రి నిరంజన్ రెడ్డి సార్ కు ధన్యవాదాలు తెలిపిండు. ఈ పెద్ద మనిషి ఇట్లా సీటీలు కొట్టి ఆనందం పడితే పక్కనే ఉన్న మంత్రి సార్ కలెక్టర్ సార్ గిని అతని ఆనందాన్ని చూసి సంతోషపడ్డారు. ఇక డేవర్కం ఓనర్ పథకం కింద వచ్చిన కార్లను సొంత కొంతమంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి సార్. ఇంకా కొంతమందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సార్. ఈ చెక్కులు తీసుకున్న మంది అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ను దీవించి రేపు వచ్చే ఎల్లచ్చన్లా మల్లో క్యాప కారు గుర్తు మీద ఓటేసి జగ్గి మెజార్తో గెలిపేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి సార్ పబ్లిక్ ను కోరిండు. ఈ కార్యంకు మాటకం మంది అయితే వాయాబో వాయాబో పెద్దంత మంది వచ్చిర్రు. ఈ కార్యంకు మంత్రి సార్ వచ్చేటప్పుడు మంది కళ్ళు ఇట్లా దండాలు పెట్టుకుంటూ వచ్చిండు. ఈ కార్యంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సార్ గినే మాట్లాడిండు. ఆఫీసర్లు లీడర్లే కాకుండా కేసీఆర్ సార్ సర్కార్ నుంచి లబ్ది పొందిన లబ్ధిదారులతో ఇట్లా మాట్లాడిచ్చిర్రు. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ ఉన్నందుకే పలానా పలానా సాయం అందిందని మైక్ అందుకుని మాట్లాడిన మంది చెప్పుకొచ్చిర్రు. ఈ కార్యంలో సర్కార్ ఆఫీసర్లు కార్పొరేట్ లీడర్లు పాల్గొన్నారు.